హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో చాలా దేవాలయాలు విశిష్టత కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుమలలాగా మహారాష్ట్రలోని పుండరీపురం వైష్ణవ క్షేత్రం. ఈ క్షేత్రం భీమా నదీ తీరాన ఉంది. ఇది షోహాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు విఠోబా పేరుతో పిలిచి ఉన్నాడు. పాండురంగ క్షేత్రాలలో ముఖ్యమైనదిగా పుండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పుండరీపురంలో కొలువైన పాండురంగుడు. పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడు పుండరీకుడికి మోక్షసిద్ధిని ప్రసాదించడానికి గాను ఇక్కడ ఈ పుండరీపుర క్షేత్రంలో పాండురంగుడుగా అవతరించాడు. దేవాలయం చందాబాగా నదిగా పిలువబడే భీమా నదీ తీరంలో వెలసున్నది. ఈ నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. నదిలో స్నానం చేసిన తరువాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీపురానికి వెళ్తారు. శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడే ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పుండరీకుడే కారణమని చెబుతారు. పాండురంగ స్వామి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే స్వామివారిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని నమ్ముతారు. అందుచేత మొదట భక్తులు పుండరీకుడిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. గర్భాలయంలోనికి ప్రవేశించిన భక్తులు పుండరీకుని భక్తితో ధ్యానించుకుని తరిస్తారు. శ్రీ పాండురంగ స్వామి దేవాలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పుండరీకుడిని దర్శించుకున్న తర్వాత పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయానికి వెలుపల భాగంలో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజా సామాగ్రి తీసుకుని ఆలయంలోనికి వస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత నామదేవ్ మహాద్వారం ముందుగా దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపున చౌకమేళా మందిరం దర్శనం చేసుకోవచ్చు. పాండురంగ స్వామివారి భక్తుడైన చౌకమేళా భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తారని చెబుతారు. గర్భగుడిలో ఎత్తైన అరుగు మీద పాండురంగ స్వామి రెండు చేతులు నడుం మీద పెట్టుకుని టీవీగా నిల్చుని ఉంటారు. వారి అందాన్ని చూడడానికి మన రెండు కళ్ళు చాలవు. పాండురంగ స్వామివారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకుంటాము. పాండురంగ స్వామివారి పాదాలను స్పర్శించినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. ఇక్కడ స్వామివారిని తులసీ దళాలతో పూజిస్తారు. అలాగే పక్కనే చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి రుక్మిణి, సత్యభామ, దాదాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఉన్న దేవతామూర్తులను మనము పాదాలు తాకి నమస్కరించుకోవచ్చు. రుక్మిణీదేవి ఆలయంలో అమ్మవారి పాదాలను తాకి నమస్కరించవచ్చు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో వస్తారు. పక్కనున్న నదీ తీరమంతా జనసంద్రంలాగా కోలాహలంగా ఉంటుంది.